రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందుకోసం జ్ఞానభేరి సదస్సులు నిర్వహించేందుకు కార్యక్రమాల రూపకల్పన చేస్తోంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇందుకు వేదిక అవుతోంది. సీఎం చంద్రబాబు తిరుపతిలో జ్ఞానభేరి సదస్సును ప్రారంభించనున్నారు. విద్య అనేది మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది, మన తలరాతలను మార్చుతుంది. అందుకే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ ప్రభుత్వం రూపొందించిన సరికొత్త కార్యక్రమం జ్ఞానభేరి. విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరచడం, అంతర్జాతీయ పోటీతత్వాన్ని అలవాటు చేయడం అనే సదాశయంతో రాష్ట్రంలో 15 విశ్వవిద్యాలయాల పరిధిలో విద్యార్థులతో ముఖాముఖి సదస్సులను నిర్వహించనున్నారు. అందులో భాగంగానే మొదటి సదస్సును వెంకన్న పాదాల చింత తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 12,000 మంది విద్యార్థులు హాజరవనున్నట్లు అంచనా. చిత్తూరు జిల్లా కలెక్టర్ కోఆర్డినేటర్గా ఎస్వియుసి కన్వీనర్గా వ్యవహరించే ఈ సదస్సు నిర్వహణకు ప్రభుత్వం 1,00,000,000 నిధులను కేటాయించింది. 60,00,000 రూపాయలు ఉన్నత విద్యాశాఖ, 40,00,000 రూపాయలు నోడల్ వర్సిటీ భరిస్తుంది. ప్రతిభా పురస్కారాలు, మెరిటోరియస్ అవార్డులు పొందిన విద్యార్థులతో పాటు క్రీడలు, సాహిత్యం, లలిత కళల్లో ప్రతిభ గల విద్యార్థులను ఇందుకోసం ఎంపిక చేయాలని ఉన్నత విద్యాశాఖ జీవో నెంబర్ 167ను విడుదల చేసింది. యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలల్లోని విద్యార్థులను ఎంపిక చేసే బాధ్యతను కూడా సంబంధిత వర్సిటీలే చూసుకుంటాయి. సదస్సుకు హాజరయ్యే విద్యార్థులతో సీఎం చంద్రబాబు నేరుగా మాట్లాడి వారిలోని సృజనాత్మకతను గుర్తిస్తారు. కొత్త ఆవిష్కరణలపై సమగ్రంగా చర్చిస్తారు. ప్రతిభగల విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు కూడా అందజేస్తారు. స్టూడెంట్స్కి అకాడమిక్గా గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఆ టాపిక్ మీద దాదాపు 1 అవర్ త్రూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, తర్వాత ముఖ్యమంత్రి గారు త్రూఅవుట్ వరల్డ్లో చాలా కంట్రీస్ వెళ్ళారు, చాలా ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ చూశారు. ఎక్స్పోజర్తో ఆ ఎక్స్పీరియన్స్తో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, యూత్ని, అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్ని, ఇంకా వైస్ ఛాన్సలర్స్, స్టేట్లో ఉన్నటువంటి ఆల్ వైస్ ఛాన్సలర్స్ అటెండ్ అవుతారు. వారందరినీ కూడా ముఖ్యమంత్రి గారు ఎంపవర్ చేయడం జరుగుతుంది. పోలవరం, పట్టిసీమ, నదుల అనుసంధానం లాంటి కీలక అంశాలను తెలియజేసేలా ప్రదర్శనలను ఏర్పాటు చేయడం కూడా ఇందులో భాగమే. విద్యార్థులకు ఇలాంటి ప్రదర్శనల ద్వారా ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాల పట్ల అవగాహన కలుగుతుంది. విద్య, భవిష్యత్ ప్రణాళికలు, కెరియర్ ఓరియంటేషన్ వంటి అంశాలపైన విద్యార్థులతో సీఎం చంద్రబాబు జ్ఞానభేరి సదస్సు వేదికగా చర్చిస్తారు. ముఖాముఖి ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు ముఖ్యమంత్రి తెలుసుకోవడం, అదేవిధంగా ముఖ్యమంత్రి చేస్తున్న విజన్తో ఏ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, రాష్ట్ర ఆదాయ వనరులు సమకూర్చుకోవడంలో కానీ, లేదా రాబోయే తరాలకు ఎలాంటి పరిపాలన అందివ్వాలనే దిశగా కానీ, ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఉంటే కూడా అవన్నీ చేసుకొని సరి చేసుకొని రాబోయే రోజుల్లో విద్యార్థులు ఏవైతే ఆలోచిస్తూ ఉన్నారో రేపటి భవిష్యత్తు వాళ్ళు, అలాంటి విద్యార్థుల యొక్క సూచనలు అవన్నీ కూడా పరిగణనలు తీసుకొని ఈ 10 నెలల పరిపాలన కూడా ఆ విధంగా కొనసాగేదానికి కూడా ఇది దోహదపడుతుంది. మొదటి జ్ఞానభేరి సదస్సును తిరుపతి తారకరామ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న దగ్గరుండి పర్యవేక్షించారు. 12,000 మంది విద్యార్థులు కూర్చునేలా ఈ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు 16 మంది సమన్వయకర్తలను కూడా నియమించారు. జిల్లాలోని 4 దిశల నుంచి కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా అందరి అన్ని యూనివర్సిటీస్ నుంచి కూడా అది పిలిపించడం జరుగుతూ ఉంది.
ఇక్కడ ఉన్నటువంటి దర్గా ప్లేస్లో ఫుడ్ కోర్ట్స్ అంతా కూడా దాదాపు 50 ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. వారికి అన్ని సదుపాయాలు కూడా ఫుడ్ కోర్ట్స్లో, మధ్యాహ్నం మీల్స్ కానివ్వండి, ఉదయం టిఫిన్ కానివ్వండి, మధ్యలో స్నాక్స్ కానివ్వండి, అవన్నీ కూడా అందివ్వడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్ను ఉద్దేశించినటువంటి మీటింగ్. స్టూడెంట్సే 15,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ను పెంచింది, మెస్ ఛార్జీలను అధికం చేసింది, హాస్టళ్లలో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను మెరుగుపరిచింది. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా 5,000 పాఠశాలల్లో డిజిటల్ వర్చువల్ క్లాస్ రూములను ప్రవేశపెడుతోంది. ఉన్నత విద్యకు ప్రాధాన్యమిస్తూ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా విదేశాల్లో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలను కూడా రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో విట్, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీలు తమ కార్యక్రమాలను మొదలుపెట్టాయి. 2018-2019 విద్యా సంవత్సరానికి శ్రీ సిటీ నుంచి గ్రేట్ లేక్స్ విశ్వవిద్యాలయం తరగతులు ప్రారంభించనుంది. అమరావతిలో 2,200 కోట్ల వ్యయంతో 16,000 మంది విద్యార్థులకు విద్యనందిస్తూ అమృత యూనివర్సిటీ ముందుకొచ్చింది. విద్యార్థుల ఆలోచనలు ఆవిష్కరణలుగా మారాలనే ఉద్దేశ్యంతో ఇంక్యుబేషన్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మన రాష్ట్రంలో తమ కార్యక్రమాల్ని ప్రారంభించేలా ప్రైవేట్ యూనివర్సిటీ చట్టాన్ని కూడా ఆమోదించింది ప్రభుత్వం. దీనివల్ల ఉన్నత విద్య మరింత మెరుగుపడే అవకాశం ఉంది. బ్రిటిష్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణ ప్రారంభించింది. అమెజాన్, గూగుల్, ఉడాసిటీ, స్టాన్ఫోర్డ్ వంటి అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుని ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఇలా విద్యార్థులు చదువుకునే సమయంలోనే వారిలో నైపుణ్యాలను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం జ్ఞానబేరి కార్యక్రమం ఉపయోగపడనుంది. చంద్రబాబు చెప్పిందే నిజమైంది. ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించిన 350 కోట్లను వెనక్కి తీసుకున్న మాట వాస్తవమేనని